నమస్తే వెల్కమ్ టు కేటీవీ కొంతమంది గుంపుగా కలిసి వ్యాపారం చేశారు అందులో రాజకీయ నేతలు చేశారు కొన్ని అవకతవకలకు పాల్పడ్డారు అవన్నీ బయటపడిన తర్వాత వ్యాపారం చేసిన వారు తాము అప్రూవర్లం అయిపోతామని మొరపెట్టుకుంటున్నారు వారికి క్షమాభిక్ష పెట్టి రాజకీయ నేతల్ని మాత్రం బలి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జరుగుతోంది ఇదే తాజాగా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మొదట ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు దినేష్ అరోరా అప్రూవర్ అయ్యారు తర్వాత బుచ్చిబాబు రామచంద్ర పిళ్ళై విజయ్ నాయర్ ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి ఒకే కేసులో నలుగురు నిందితులు అప్రూవర్లు కావడం అరుదు వీరంతా రాజకీయ నాయకులు కాదు వ్యాపారులు వీరందరూ అప్రూవర్లుగా మారి రాజకీయ నేతల్ని బయటకు రాకుండా ఇరికించబోతున్నారు తెర వెనక అన్ని ఏర్పాట్లు చేసుకునే అప్రూవర్ల గేమ్ ప్రారంభించారు ఈ గేమ్ ఢిల్లీలో కేజ్రీవాల్ తెలంగాణలో కవితలను టార్గెట్ చేశారా ఇటీవల బీజేపీపై వాయిస్ తగ్గించిన కేసీఆర్ కవితను కాపాడుకోగలరా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితులంతా వరుసగా అప్రూవర్లుగా మారుతున్నారు తాము ఎలా నేరం చేశామో చెబుతామని క్షమించేయాలని పిటిషన్లు వేస్తున్నారు ఇలా అప్రూవర్లుగా మారిన వారిలో మొదట దినేష్ అరోరా ఉన్నారు తర్వాత బుచ్చిబాబు రామచంద్ర పిళ్ళై ఉన్నారు ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి కూడా తాను అప్రూవర్గా మారిపోయారు వీరంతా అప్రూవర్లుగా మారడానికి తెర వెనుక చాలా జరుగుతున్నాయన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది నెలల తరబడి జైల్లో ఉన్న వీరు హఠాత్తుగా ఎందుకు అప్రూవర్లుగా మారుతున్నారన్నది కీలకం వీరంతా నిజాలు చెప్పి ఆర్థిక లావాదేవీలు స్కామ్ గురించి పూర్తిగా బయటపెడితే నిండా మునిగేది ఎవరో కాదు బీజేపీ టార్గెట్ చేసిన రాజకీయ నాయకులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొదట అప్రూవర్ గా మారింది దినేష్ అరోరా ఆయన కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడు ఆయన్ను అరెస్ట్ చేసిన చాలా రోజులకు సాక్షిగా పరిగణించాలని కోర్టులో పిటిషన్ వేసింది సీబీఐ ఈ కేసులో మొదట్లో సీబీఐ అరెస్ట్ ముగ్గురులో దినేష్ అరోరా ఒకరు దినేష్ అరోరా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా నిందితులపై ఐపీసీ సెక్షన్ నూట ఇరవై బి నాలుగు వందల డెబ్బై ఏడు ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ ఏడు కింద కేసు నమోదు చేశారు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో రూపొందించిన ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని స్కామ్ చేయడానికి అనుగుణంగా రూపొందించడంలో అరోరా కీలకమని సీబీఐ ఆరోపణ ఈ విధానంలో భాగంగా నగరాన్ని ముప్పై రెండు జోన్లుగా విభజించి ఎనిమిది వందల నలభై తొమ్మిది షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రీటైల్ లైసెన్సులు ఇచ్చారు ఈ లైసెన్సులన్నీ ముడుపులిచ్చిన వారికే వెళ్లేలా చేశారు ఈ మొత్తం వ్యవహారాల్లో దినేష్ అరోరా కీలక పాత్ర పోషించారని సిబిఐ చెబుతోంది ఆయన అప్రూవర్గా మారారు ఆయన సాక్ష్యాలతో ఇప్పటికే సిసోడియాను అరెస్ట్ చేశారు ఇప్పుడు శరత్చంద్రారెడ్డి చంద్రారెడ్డి అప్రూవర్గా మారి ఇచ్చే సాక్ష్యాలతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిండా మునిగిపోతారని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే ఇక్కడ మునిగితే కేజ్రీవాల్ ఒక్కరే కాదు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత కూడా కవిత మాజీ ఆడిటర్ గోరెంట్ల బుచ్చిబాబు అప్రూవర్గా గా మారారు కేసులో దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తారని చెప్పారు అంతకుముందు అరుణ్ రామచంద్ర పిల్లై కూడా అప్రూవర్గా మారారు లిక్కర్ పాలసీ స్కామ్ లో సౌత్ గ్రూప్ నుంచి అరుణ్ రామచంద్ర పిల్లై బుచ్చుబాబు కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి ఇప్పటికే సిబిఐ ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించారు అరుణ్ రామచంద్ర పిల్లై ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారాలను కోర్టుకు సమర్పించారు కవిత కొన్న భూముల వివరాలంటూ కోర్టుకు సమర్పిస్తున్న ఛార్జ్షీట్లో డాక్యుమెంట్లు సమర్పిస్తున్నారు మరోవైపు మనీ లాండరింగ్ కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ జైలు నుంచి విడుదల చేస్తున్న లేఖలు షెల్ కంపెనీల వివరాలు కూడా కీలకంగా మారాయి ఇవన్నీ కేజ్రీవాల్ కవితను పక్కాగా ఫ్రేమింగ్ చేయడానికే జరుగుతున్న ప్రయత్నాలుగా చెబుతున్నారు జరుగుతున్న పరిణామాలను గుర్తించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి బీజేపీతో ఉద్రిక్తతలు తగ్గించుకున్నారు కానీ బీజేపీ తెలంగాణలో బతకాలంటే లిక్కర్ స్కామ్ లో కవితపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అదే సమయంలో కవితను వదిలేసి కేజ్రీవాలే అంతా చేశారంటే కేసు బలహీనపడిపోతుంది కేసులో ఏ ఒక్కరిని తప్పించాలని చూసినా లింక్ చెదిరిపోతుంది అందుకే కవితకు కూడా పొంచి కాదనలేని నిజం స్కామ్ నిందితులు అప్రూవర్లుగా మారితే జరగలేదని వాదించడానికి అవకాశం ఉండదు ఎందుకంటే తామే నేరానికి పాల్పడ్డామని ఎలా పాల్పడ్డామో నిందితులు చెప్తున్నారు ఇలాంటి పరిస్థితి ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వారికి చిక్కులు తెచ్చిపెట్టడం కూడా ఖాయంగా కనిపిస్తోంది ఈ గేమ్ లో రాజకీయ నేతలు రాజకీయ వ్యూహంలోనే బలి అవ్వబోతున్నారు వ్యాపారులు మాత్రం తప్పించుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కేటీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే